హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి మనం ప్రాథమిక హక్కులు షార్ట్ కట్స్తో ఎలా నేర్చుకోవాలో చూడబోతున్నాము. ప్రాథమిక హక్కులు షార్ట్ కట్స్. సో ఫస్ట్ ఈ ప్రాథమిక హక్కుల్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా నుంచి తీసుకున్నాము. అమెరికాలోని బిల్ ఆఫ్ రైట్స్ అని ఉంటాయి. అమెరికాలో ప్రాథమిక హక్కుల్ని అమెరికాలో ఏమంటారంటే బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. సో వాటి నుంచి మనం ప్రాథమిక హక్కుల్ని తీసుకున్నాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం? అమెరికా. అలాగే ఈ ప్రాథమిక హక్కులు అనేవి మన భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ఉంటాయి. ఎన్నో భాగంలో ఉంటాయి? మూడవ భాగంలోని 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్స్లో ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఉండడం జరుగుతుంది. సో ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఫస్ట్లో మనకి ప్రాథమిక హక్కులు అనేవి 7 ఉండేవి, కానీ ప్రెజెంట్ ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. సో మొత్తం ఇప్పుడు ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6 ప్రాథమిక హక్కులు అనేది ఉండడం జరిగింది. సో నెక్స్ట్, అసలు ఈ ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అవుతాయి? 12తో స్టార్ట్ అయ్యి 35తో ఎండ్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 12 అంటే రాజ్యం. రాజ్యం యొక్క డెఫినేషన్, నిర్వచనం గురించి తెలియజేస్తుంది. రాజ్యం అంటే పార్లమెంట్ అంటే ఏంటి, అసెంబ్లీ అంటే ఏంటి, రాష్ట్రపతి అంటే ఎవరు, గవర్నర్ అంటే ఎవరు, ఇలాగా వాళ్ళ యొక్క నిర్వచనాలను తెలియజేసేదే 12th ఆర్టికల్ రాజ్యం. సో నెక్స్ట్ వచ్చేసి 13th వచ్చేసి న్యాయ సమీక్ష అధికారం గురించి తెలియజేస్తుంది. సో 13th దేని గురించి తెలియజేస్తుంది? న్యాయ సమీక్ష అధికారం. ఈ న్యాయ సమీక్ష అనేది మనకి రాజ్యాంగంలో ఎక్కడ ఇవ్వలేదు, కానీ న్యాయ సమీక్ష అధికారం గురించి తెలియజేస్తుంది 13th ఆర్టికల్. సో ఒకసారి మనం ఇప్పుడు వీటన్నింటినీ నేర్చుకోవాలంటే ఎక్కువగా టైం తీసుకుంటుంది. అలా టైం తీసుకోకుండా షార్ట్ కట్స్తో గుర్తుపెట్టుకుంటే మనము వీటిని లైఫ్ లాంగ్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి సమానత్వపు హక్కు 14 నుంచి 18 వరకు ఉంది. సో ఈ సమానత్వపు హక్కుకి షార్ట్ కట్ ఏంటంటే అభి అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఎవరు? అభి. సో వెయిట్ ఎ మినిట్. సో ఇక్కడ మనకి అభి అనే ఒక పర్సన్ ఉన్నాడు. అభి అనే వ్యక్తి, వాళ్ళ ఇంటి పేరు వచ్చేసి చవిప్రా. వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? అభి. వాళ్ళ ఇంటి పేరు చవిప్రా అభి. అతని పేరు ఏం పేరు? చవిప్రా అభి. సో ఫస్ట్ 14th వచ్చేసి మనకి చట్టం ముందు అందరూ సమానులే. 14th ఆర్టికల్ ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానులే. చా 14. అలాగే నెక్స్ట్ 15th ఆర్టికల్, వివక్షత చూపించకూడదు. వి 15. నెక్స్ట్ 16th, 16 వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు. 16. 17th వచ్చేసి అంతరానితనం నిషేధం, అస్పృశ్యత నిషేధం. 17th. 18th వచ్చేసి బిరుదులు రద్దు. సో బిరుదులు అనేవి ఇవ్వకూడదు. రాజబహదూరు ఇలాంటి బిరుదులు అనేవి ఎవరికి ఇవ్వకూడదు. అలాగే మనకి బిరుదులు వేటికి ఇస్తారంటే సైనిక పరమైన, విద్యాపరమైన బిరుదులు మాత్రమే ఇస్తారు. అవి కూడా మనం పేర్ల ముందుకి పేర్ల తర్వాత కూడా వాడుకోకూడదు. సో 18th బిరుదులు రద్దు. 18. చవిత్ర అభి సమానత్వపు హక్కు 14th నుంచి 18th ఆర్టికల్ వరకు ఉంటుంది. దీనికి షార్ట్ కట్ వచ్చేసి చవిత్ర అభి. చా చట్టం ముందు అందరూ సమానులే. వివక్షత చూపించకూడదు. ప్రా ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు. ఆ అంతరానితరం నిషేధం. బి బిరుదులు రద్దు. సో 14, 15, 16, 17, 18 ఆర్టికల్స్ ఓవర్. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు 19 నుంచి 22 వరకు. ఈ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కుకి షార్ట్ కట్ ఏంటంటే స్వేచ్ఛ అనే అమ్మాయి ఉంది. ఎవరు? స్వేచ్ఛ అనే అమ్మాయి ఏమని చెప్తుందంటే నేను స్వేచ్ఛనే జీని అని ఉంటారు కదా మనకి, అవి యానిమేటెడ్ మూవీస్ సిరీస్లలో. సో అతనికి ఆ జీనీకి ఏం చెప్తుందంటే నేను స్వేచ్ఛనే జీని అని చెప్తుంది. నేను స్వేచ్ఛనే
జీని. సో మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, 19 నుంచి 22 ఆర్టికల్స్ వరకు ఉండడం జరిగింది. సో వీటిల్లో మనకి ఇది వచ్చేసి కొత్తగా యాడ్ చేసిన తర్వాత 21A. సో ఏమంటున్నారంటే ఇక్కడ నేను స్వేచ్ఛనే జీని అంటున్నాను అన్నమాట, స్వేచ్ఛ. సో స్వేచ్ఛ ఫస్ట్ 19th ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది, స్వేచ్ఛ. నెక్స్ట్ వచ్చేసి 20 ఏం చెప్తుంది, నేరం శిక్షల నుండి రక్షణ. నే అంటే నేరం శిక్షల నుండి రక్షణ. నెక్స్ట్ 21 ఏం చెప్తుంది, జీవించే హక్కు. నెక్స్ట్ 22 ఏం చెప్తుంది, నిర్బంధ నివారణ హక్కు. 22 ఏం చెప్తుంది, నిర్బంధ నివారణ హక్కు. 21A వచ్చేసి మనకి ఇది కొత్తగా తర్వాత యాడ్ చేసింది అనమాట. 21A ఆర్టికల్ ఏం చెప్తుంది, ఉచిత నిర్బంధ విద్య. 6 నుంచి 14 సంవత్సరంల లోపు బాల బాలికలకి ఉచిత నిర్బంధ విద్యని అందించాలని 21A ఆర్టికల్ చెప్తుంది. సో వీటి వరకు 19th నుంచి 22 వరకు షార్ట్ కట్ గా గుర్తుపెట్టుకోండి, ఈ 21A సపరేట్ గా గుర్తుపెట్టుకోండి. సో 19 to 20 షార్ట్ కట్ ఏంటి, స్వేచ్ఛనే జీని. స్వేచ్ఛ 19th ఆర్టికల్, నేరం ఆ శిక్షల నుండి రక్షణ 20 ఆర్టికల్, నెక్స్ట్ జీవించే హక్కు 21 ఆర్టికల్, నెక్స్ట్ నిర్బంధ నివారణ హక్కు, సో 22 ఆర్టికల్. ఏమైపోయింది, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వచ్చేసి పీడనాన్ని వ్యతిరేకించే హక్కు. పీడనాన్ని వ్యతిరేకించే హక్కులు ఏమి ఉన్నాయి, 23, 24. దీంట్లో వచ్చేసి రెండు ఉంటాయి. 23K కట్టుబానిసత్వ నివారణ, కట్టుబానిసత్వ నిషేధం. అలాగే దీంట్లో ఇంకోటి ఏముంటుంది, హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల అక్రమ రవాణా నిషేధం. మనుషుల అక్రమ రవాణా నిషేధం. అలాగే దీన్ని ఇంకోటి ఏమంటామంటే వెట్టి చాకిరీ నిషేధం, కట్టుబానిసత్వం నిషేధం. సో కే అంటే కట్టుబానిసత్వ నివారణ లేదా నిషేధం. నెక్స్ట్ వచ్చేసి పి, ప్రమాదకరమైన గనులలో బాలబాలికల చేత పని చేయించడం నిషేధం, లేదా ప్రమాదకరమైన గనులలో పిల్లల చేత పని చేయించడం నిషేధం. సో పీడనాన్ని వ్యతిరేకించే హక్కు షార్ట్ కట్ ఏం పెట్టుకుంటారు, కేపి 23, 24. కే అంటే కట్టుబానిసత్వ నివారణ, నెక్స్ట్ వచ్చేసి పి అంటే ప్రమాదకరమైన గనులలో పిల్లల చేత పని చేయించడం నేరం. నెక్స్ట్ సో 3 మత స్వాతంత్రపు హక్కు 25, 28. మత స్వాతంత్రపు హక్కు 25 నుంచి 28 వరకు ఉంటుంది. సో మత స్వాతంత్రపు హక్కులో మనకి 4 ఉంటాయి, వీటిని షార్ట్ కట్ అలా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఐడి, వాళ్ళు పనిచేసే కంపెనీ యొక్క ఐడి చూపిస్తే టీబీ డిసీజ్ కి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, వాళ్ళు పనిచేసే కంపెనీ యొక్క ఐడి చూపిస్తే టీబీకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. ఐడి టీబీ. సో చూడండి ఇక్కడ ఐడి టీబీ, ఐ అంటే 25, ఐ వచ్చేసి 25, డి వచ్చేసి 26, టీ వచ్చేసి 27, బి వచ్చేసి 28. ఐ అంటే ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు. 25 ఆర్టికల్ ఏం చెప్తుంది, ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు. నెక్స్ట్ డి అంటే ధార్మిక సంస్థల ఏర్పాటు. 26 ధార్మిక సంస్థల ఏర్పాటు. నెక్స్ట్ 27 టీ అంటే టాక్సెస్, మతపరమైన పన్నులు విధించకూడదు. టీ అంటే టాక్సెస్, వేడికి టాక్సెస్ విధించకూడదు, మతపరమైన పన్నులు విధించకూడదు. 27 ఆర్టికల్ చెప్తుంది. అలాగే 28 బి అంటే బోధనలు, ప్రభుత్వ విద్యాలయాలలో మత బోధన నిషేధం. అంటే ప్రభుత్వ విద్యాలయాలకు సంబంధించిన వాటిల్లో అందరూ ఉంటారు కాబట్టి మత బోధనలు చేయకూడదు అని చెప్పి చెప్తున్న ఆర్టికల్ ఏంటి, 28.
సో ఏమైపోయింది ఇప్పుడు మనకి మత స్వాతంత్రపు హక్కు అయిపోయింది. ఐ అంటే 25 ఆర్టికల్, ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు 26, డి ధార్మిక సంస్థల ఏర్పాటు 27, టి టాక్సెస్ మతపరమైన పన్నులు విధించకూడదు. నెక్స్ట్ 28 బి అంటే బోధనలు, ప్రభుత్వ విద్యాలయాలలో ఎటువంటి బోధనలు మతపరమైన బోధనలు చేయకూడదు. నెక్స్ట్ సాంస్కృతిక విద్యా విషయక హక్కు 5th. సాంస్కృతిక విద్యా విషయక హక్కు అంటే ఏంటంటే ఎక్కడి నుంచి ఉంటాయంటే 29, 30. సో ఇక్కడ 29 ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే 29 మైనారిటీలు యొక్క ప్రయోజనాల రక్షణ. అంటే అల్పసంఖ్యాక వర్గాలు ఉంటాయి కదా, తక్కువ మంది ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క ప్రయోజనాల రక్షణ కోసం ప్రభుత్వం అవన్నీ చూసుకోవాలని చెప్పే ఆర్టికల్ 29. సో నెక్స్ట్ వచ్చేసి 30, ఈ మైనారిటీలు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని వాటిని నిర్వహించుకోవచ్చు. ఈ మైనారిటీలు 30 ఆర్టికల్ ఏం చెప్తుంది, మైనారిటీలు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని వాటిని నిర్వహించుకోవచ్చు అని చెప్పే ఆర్టికల్ ఎన్నోది 30th ఆర్టికల్. సో 29 ఎంఏ 29 మైనారిటీల గురించి చెప్తుంది, 30 మైనారిటీల గురించి చెప్తుంది. సో ఇదేమో మైనార్టీల యొక్క ప్రయోజనాల రక్షణ, ఇదేమో మైనార్టీలు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆస్తి హక్కు. ఆస్తి హక్కుని ఎన్నో ఆర్టికల్లో ఉండేది, 31 ఆర్టికల్లో ఉండేది. దీన్ని 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1977 ద్వారా ప్రాథమిక హక్కుల్లో నుంచి తొలగించి 12వ భాగంలో ఉన్న 300A ఆర్టికల్లోకి మార్చారు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదు. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు 32 ఆర్టికల్, ఇది వచ్చేసి 7th అంటే ప్రెజెంట్ ఉన్నట్లో 6th. రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు నుండి, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు నుంచి న్యాయం పొందవచ్చు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే వాటి ద్వారా న్యాయం పొందవచ్చు. సో రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది రాజ్యాంగం యొక్క హృదయం, ఆత్మ అని ఎవరన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడు, రాజ్యాంగ పరిహారపు హక్కు, ఈ 32వ ఆర్టికల్ అనేది రాజ్యాంగం యొక్క హృదయం, ఆత్మ అని వర్ణించింది ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ 7th. నెక్స్ట్ ఏముంది, 33, 34, 35. ఇంతవరకు ప్రాథమిక హక్కులు అయిపోయినాయి, వాటి గురించి అవి ఎలా పరిమితులు ఎలా ఉంటాయి, లేకపోతే వాటి మీద ఆంక్షలు ఎలా ఉంటాయని చెప్పేవే 33 నుంచి 35. 33 ఆర్టికల్ ఏం చెప్తుందంటే రక్షణ విధులలో ఉన్న సిబ్బందులు అంటారు కదా, రక్షణ విధులలో ఉన్న సిబ్బందులపై సిబ్బందులు ప్రాథమిక విధుల పరిమితులపై ఆంక్షలు విధించబడతాయి. ఎందుకంటే రక్షణ విధుల్లో ఉండే వాళ్ళకి అక్కడ సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ప్రాథమిక విధుల పరిమితులపై ఆంక్షలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ 34 ఏం చెప్తుందంటే పార్లమెంటు సైనిక శాసనాలు అమలులో ఉన్న చేసిన ప్రాంతాలలో ప్రాథమిక హక్కులని తాత్కాలికంగా రద్దు చేయొచ్చు. పార్లమెంటు సైనిక శాసనాలు చేసిన ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాలలో ప్రాథమిక హక్కులని తాత్కాలికంగా రద్దు చేయడానికి అవకాశం ఉంది. అలా చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 35 ఏం చెప్తుందంటే పార్లమెంటుకి ప్రాథమిక హక్కుల పరిమితులపై ఆంక్షలు విధించే అధికారం కలదు అని చెప్పే ఆర్టికల్ ఏనోది, ఆర్టికల్ 35. అలాగే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు అనేవి రద్దు అవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా రద్దు అవని ఆర్టికల్స్ ఏవేవంటే 20, 21. సో ఇదంతా వచ్చేసి ప్రాథమిక హక్కులు షార్ట్ కట్స్.